హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బొంతు చేపని ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకుందాం. సో స్టార్ట్ చేసేద్దామా. ఇది బొంతు అండి. సో చూసారా, కొంచెం చాలా పెద్దగా ఉంది. సో దీని అయితే ఫస్ట్ దాని చుట్టూరా ఉండే తోక దగ్గర, అలాగే తన హెడ్ దగ్గర ఉండే రెక్కల్ని కట్ చేసుకుంటున్నారు. సో ఈ కట్టింగ్ అంటే నేను షూట్ చేసిన ప్రతి చేప కట్టింగ్ ఏదైతే ఉందో, కొన్ని చేపల కట్టింగ్ అయితే మా పెద్దమ్మ చేశారండి. సో ఆవిడకైతే చాలా బాగా వచ్చు చేపల్ని కట్ చేయటం, అలాగే ఎక్కడ ఏ చేపని ఎలా కట్ చేయాలన్నది కూడా బాగా తెలుసు. అందుకనే పెద్దమ్మ దగ్గర నేర్చుకునే అంటే నేర్చుకోవడం అని కాదు, తెలుసుకోవాలని చెప్పేసరికి ఆ రోజు ఉన్న అవైలబిలిటీ ఉన్న చేపల్ని ప్రకారం నేను షూట్ చేశాను. సో మొత్తం చూసారు కదండి, బొంతు చేపకి ఉన్న సైడ్ రెక్కలన్నిటినీ కూడా కోసుకున్నారు. సో అక్కడ హెడ్ దగ్గర ఉండే చిన్న రెక్కల్ని కూడా, మనకి ఏది పట్టుకున్నారో కనిపించట్లేదు కదా ఈ యాంగిల్లో. సో ఇప్పుడు అయితే ఇప్పుడు కనబడుతుంది ఆ చిన్న చిన్న రెక్కల్ని కూడా కట్ చేస్తున్నారు. చూసారా, ఇది కొంచెం పెద్ద చేప అవటం వల్ల కొంచెం గట్టిగా పట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో చాలా చిన్న రెక్కలు అవటం వల్ల ఎంత కట్ చేసినా కూడా అవి రాలేదు. కానీ చాలా జాగ్రత్తగా చేయాలి అండి, ఎందుకంటే మనకి అలవాటు లేదు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా చేయాలి. మా పెద్దమ్మ అయితే చాలా ఫాస్ట్గా చేసేసారు. సో ఇప్పుడైతే పోలీసు ఏమైనా ఉంటుందేమో అని చెప్పి పోలీసును తీస్తున్నారు రెండు వైపులా కూడా. ఈ వీడియోస్ అయితే తెలియలేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ కోసమండి, ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళి ఏ చేపలు కొనాలో తెలియదు, ఏవి చెరువు చేపలో తెలియదు, ఏవి సముద్రపు చేపలో తెలియదు. సో అలాంటి కన్ఫ్యూజన్లో కొంతమంది నాలాంటి వాళ్ళు అయితే ఏకంగా కొనడం కూడా అవాయిడ్ చేసేస్తారు. సో ఎవరో బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే, అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగల పీతలు, రొయ్యలు ఇవి తప్పించి మనం ఇలాంటి చేపల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కొనాలి అంటే నా వల్ల అయితే అవ్వదు. అందుకనే నేను కూడా తెలుసుకుంటున్నాను, నాలా ఎవరైనా ఉంటారు అని అనిపించి నేను షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే కట్ చేస్తున్నారు మొత్తం. సో హెడ్ని తలని కట్ చేశారు. అక్కడ అలా ఏదైనా నల్లగా ఉంటే అక్కడ తీసేయాలట హెడ్ దగ్గర. సో అక్కడ కూడా కొంచెం రెడ్ కలర్లో కొంచెం సపరేట్గా ఉంటుందంట, అది తీసేయాలి. సో అలా ముక్కలు కోసుకోవాలి. ఇది కొంచెం పెద్ద చేప అవటం వల్ల ఇలా ఉంటుందండి ప్రాసెస్. అయితే ప్రతి చేపకి ఇలానే ఉంటుందంట, సైడ్ రెక్కల్ని కట్ చేసి ఏమైనా ఏంటి హెడ్ దగ్గర చిన్న చేప అనుకోండి హెడ్ తీసేయచ్చు అంట, లేదంటే ఆ మొప్పలు బాగా ఉంటుంది కదా.
దాన్ని కట్ చేసి మనకి ఏ షేప్లో అంటే ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో కట్ చేసుకోవటమే. తర్వాత వాటర్లో క్లీన్ చేసుకోవడమే. ఇప్పుడైతే తోక కట్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా చేపల్ని కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాకే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలటండి. డైరెక్ట్గా ఆ చేపని అలా పెట్టేయటం వల్ల కట్ చేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో చూసారా, క్లీన్ చేసుకున్నాక బొంతు చేప ఎలా ఉందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.